భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పైసలు వసూలు చేసి ఆదాని కంపెనీకి ఆమ్దాని పెంచే పనిలో ఉన్నాడట. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనుకుంటా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మోడీ సారు ధర్మం తప్పి ప్రజలు కట్టిన పన్నులు ఆదాని కంపెనీకి దోషిపెట్టుడేందే బాలన్న అంటారా ఈయనుండ్రి? అయ్యా బడ్జెట్ మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుండ్రి. ఈరోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశమంతా కూడా ఈరోజు సంపదను కోల్పోయే, ప్రజలంతా కూడా వారి వారి ఆస్తులను కోల్పోయేటువంటి ప్రమాదంలో దేశం పడింది. ఇన్నరా సెంట్రల్ సర్కారు ఆదానితోని చేతుల చేతులు కలిపి పేద ప్రజల పొట్టగొట్టి ఆదానికి కడుపు నింపుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ అనుకొచ్చుండు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండు అన్నట్టు పబ్లిక్ సొమ్ము మొత్తము అడగోలుగా ఆదానికి దారాదత్తం చేస్తున్నాడట మోడీ. తలుగున్నోనిదే బర్రే, అధికారంలో ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు అయ్యిందట. బట్టిసారి చెప్పినట్టు నిజంగానే మోడీ సారు బడా కంపెనీల ఓనర్ల ఆస్తులు పెంచదందుకు ప్రజల పైకం వాళ్ళకు అప్పయెప్తున్నాడా అంటే అవుననే చాలా మందికి అనుమానం ఉన్నదట. మోడీ సారు అట్లా చేస్తే మాత్రం తప్పే. అయ్యా మల్లుబట్టి విక్రమార్క గారు, మరి మీ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మొన్న బయటి దేశం టూర్ పోయి పెద్ద పెద్ద కంపెనీలతోని ఒప్పందాలు చేసుకుని మొదటిసారి బయటి దేశం పోయినప్పుడు ఆదానీ కంపెనీతోని పొత్తుకు సై అన్నట్టు గుర్తు. అది మీకు యాదుకున్నదా లేదా? ఇప్పుడు ఆయన కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోయేసరికి మోడీ అంత తప్పుడు పని చేస్తున్నాడని నెత్తిలో నోరు పెట్టుకుని మొత్తుకోబడితిరి. అదే కంపెనీలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఇప్పుడు ఆదానీ కంపెనీ మంచిదని సత్యపూస మాటలు మాట్లాడటంలే కదా. అయ్యా మీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే పెడితే పెళ్ళి లేకుంటే సాగుగోరే తట్టు ఉన్నారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.